రేపు జరగబోయే రాష్ట్ర బంద్కు తెలంగాణ ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జేఏసీ నాయకులు, కార్మికులు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య కూడలి గుండా బైక్ ర్యాలీ నిర్వహించి రేపు రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే అని, అందులో భాగంగా ఈ రోజు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రేపు జరగబోయే బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, ప్రత్యక్షంగా పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు మద్దతు పలికారని అన్నారు. వీరు మద్దతుతోనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొండి వైఖరి మారుకుని తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని హెచ్చరించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నామని అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆత్మ సమ్మెతో పడిపోయారని, మనం ఎవరికి అధికారం ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.